నిరంతరం ఆవిరి వేడి నీటిని అందించే హాట్ స్ప్రింగ్స్ ఇక విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలుగా మారే అవకాశం కనిపిస్తోంది దేశవ్యాప్తంగా ఇలాంటి జియో థర్మల్ స్పాట్స్ వద్ద విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది జమ్మూ లద్దాఖ్ లో తొలి నిర్మాణం జరుగుతోంది దేశంలో మొదటిసారిగా విద్యుత్ కేంద్రం జమ్మూ కశ్మీర్లో ఏర్పాటవుతోంది ఓఎన్జీసీ నిర్మిస్తోంది చైనా సరిహద్దుల్లోని చుషుల్కు సమీపంలో ఉన్న పుగా హాట్ స్ప్రింగ్ నుంచి వచ్చే నీటి ఆవిరి వేడి నీటితో విద్యుత్ ప్రాజెక్టు ను ఏర్పాటు చేస్తున్నారు భూమిలోని రాతి పొరలకు దగ్గరలో ఈ జియోథర్మల్ శక్తి అందుబాటులో ఉంటుంది భూ ఉపరితలం నుంచి మైళ్ల దిగువన ఉండే ఈ శక్తిని అందిపుచ్చుకునేలా ఓఎన్జిసి ప్రాజెక్ట్ ను చేపట్టింది పుగా హాట్ స్ప్రింగ్స్ వేల ఏళ్లుగా వేడి నీటిని ఆవిరిని వెదజల్లుతోంది ఈ శక్తిని వినియోగించుకుని విద్యుత్ ను ఉత్పత్తి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది ఇలాంటి వేడి నీటి బుగ్గల సమీపంలో లోతైన బావులు తవ్వడం ద్వారా ఒక రిజర్వా ఏర్పాటు చేసి వాటికి టర్బైన్లను అనుసంధానించి జియో థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేయాలన్నదే లక్ష్యం ఇప్పటికే అమెరికా చైనా ఐస్లాండ్ లాంటి ఇరవై దేశాల్లో ఈ జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది అమెరికా ఈ విద్యుత్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉంది ఫిలిపీన్స్ ఇండోనేషియా న్యూజిలాండ్ చైనాలో జియో థర్మల్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు వాస్తవానికి దేశంలో జియో థర్మల్ శక్తిని వినియోగించుకునేందుకు రెండు పేల పదిహేనులోనే జాతీయ స్థాయి విధానానికి రూపకల్పన జరిగింది ప్రాథమిక స్థాయిలో రెండు వేల ఇరవై రెండు నాటికి వెయ్యి మెగావాట్ల విద్యుత్ ను ఈ ద్వారా ఉత్పత్తి పారిస్ లో జరిగిన పర్యావరణ ఒప్పందం తర్వాత ఈ లక్ష్యాన్ని మరింతగా పెంచి పది గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది దేశవ్యాప్తంగా మూడు వందల ప్రాంతాల్లో జియోథర్మల్ శక్తిని ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నట్లు గుర్తించారు తెలుగు రాష్ట్రాల్లోని గోదావరి బేసిన్ లోని ప్రాంతాలు తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో జియోథర్మల్ శక్తి ఉత్పత్తికి అవకాశం ఉంది ఈ సాంకేతిక పరిజ్ఞానం కోసం ఐస్లాండ్ తోను భారత్ ఒప్పందం చేసుకుంది శక్తి ద్వారా నిరంతర విద్యుత్ ఉత్పత్తిని తయారు చేయొచ్చన్నది ప్రభుత్వం ఆలోచన ప్రస్తుతానికి తక్కువ స్థాయిలో ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కోసం లద్దాఖ్ లో ఓఎన్జీసీ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తోంది తదుపరి దశలవారీగా ఈ ప్లాంట్ ను విస్తరించనుంది